अंदर की नमस्कार बोर्ड ऑफ इंटरमीडिएट एजुकेशन आंध्र प्रदेश प्रभुत्वं विद्याशाखा ई रोज़ इंटरमीडिएट पब्लिक एग्जामिनेशन्स 2021 विद्या संवत्सरानिकी संबंधी ఈ రోజు ఫైనల్ రిజల్ట్ ను ప్రకటించడం జరుగుతా ఉంది. ఫైనల్ రిజల్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఒకసారి గతంలోకి వెళ్తే మార్చి 2021న ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఈ కోవిడ్ మహమ్మారి ఉదృతం మరి ముఖ్యంగా సెకండ్ వేవ్ ఏ విధంగా తన తీవ్రతను ప్రదర్శిస్తూ మొత్తం వ్యవస్థను అతలాకుతలం చేస్తూ అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి పాఠశాలలు కానివ్వండి కాలేజీలు కానివ్వండి నడపలేని పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విద్యార్థులకు అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క పరీక్షలు నిర్వహించే క్రమంలో మరి ఈ యొక్క కోవిడ్ వ్యాధి బారిన విద్యార్థులు పడకుండా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ మే 5న నిర్వహించాల్సినటువంటి పరీక్షలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పోస్ట్‌పోన్ చేసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ అది మే 5 నుంచి 23 వరకు జరగాల్సినటువంటి పరీక్షలు పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. చివరకు మళ్ళా నిర్వహించాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసినా కూడా సుప్రీం కోర్టు వారి డైరెక్షన్స్ ను అనుసరించి జూన్ 25వ తారీఖున ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2021 థియరీ ఎగ్జామినేషన్స్ ను రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్ల ఆదేశాల మేరకు ఈ సెకండ్ ఇయర్ విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి అప్పుడు సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి ఆ యొక్క అఫిడవిట్లో కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క పరీక్షలు మరి రద్దు కావడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఉటంకిస్తూ పరీక్షలు రద్దు చేస్తూ అందరినీ పాస్ చేయడం జరిగిందని చెప్పి కూడా వారికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు వారి ఆదేశాల అనుసారం అనుసరించి ఈ యొక్క థియరీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ మార్క్స్ను 31 జూలై లోపల 31 జూలై 2021 లోపల ప్రకటించాలని చెప్పి వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అనుసరించి ఈరోజు అంతకన్నా ముందుగానే ఆల్మోస్ట్ ఒక వారం రోజుల ముందుగానే ఈరోజు ఈ యొక్క ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021కు సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షల ఫలితాలను దానికి సంబంధించినటువంటి మార్క్స్ను ఈరోజు వెల్లడించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్స్ మొదలైనప్పటి నుంచి మార్చ్ 2021కు షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి అన్నీ జాగ్రత్తగా ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ కొన్ని ఎగ్జామ్స్ను నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్స్ అది 24 మార్చ్ 2021 నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ 27 మార్చిన నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి అట్లాగే వొకేషనల్ కోర్సు సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా 31 మార్చ్ నుంచి 24 ఏప్రిల్ వరకు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ దాని తర్వాత 5 మే నుంచి మొదలు పెట్టాల్సినటువంటి
థియరీ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోలేకపోవడం, ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు మరి అప్పుడున్న పరిస్థితుల్లో చూసి ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరీక్షల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ ఈ యొక్క పరీక్షలను రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క మార్కుల విషయానికి వస్తే ఇతర రాష్ట్రాలు మార్కులు ఇస్తున్న నేపథ్యంలో ఏదో ఒకదాన్ని ఒక ఆధారంగా తీసుకొని ఒక కాన్సెప్ట్ అంటే ఒక మెథడాలజీని ఫాలో అవుతూ సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఉదాహరణకు సిబిఎస్ఈ వాళ్ళు, ఐసీఎస్ఈ వాళ్ళు ఒక 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత సెకండ్ ఇయర్ మార్క్స్ కలుపుకొని మార్క్స్ ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు ఆమోదం పొంది వారు విడుదల చేసిన పరిస్థితి ఒకటైతే, తెలంగాణలో మరి ఫస్ట్ ఇయర్ మార్క్స్ను ఆధారంగా తీసుకొని ఇచ్చినటువంటి పరిస్థితులు ఒకటైతే, ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క మెథడాలజీని ఫాలో అవుతూ మార్కులు ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి అట్లాగే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇతర అధికారులందరం కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. శ్రీమతి ఛాయారతన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్, వారి ఆధ్వర్యంలో ఒక సమగ్రమైన కమిటీని ఒక ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో మార్కులు ఏ విధంగా ఇవ్వాలనే అంశం మీద ప్రధానంగా దృష్టి సారించి ఒక ఫార్ములా ఇవ్వాలని చెప్పి వారికి ఉత్తర్వులు ఇస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.